ఇప్పుడు వచ్చేవాళ్ళు ఒకళ్ళు సంక్రాంతి ముగ్గైతే ఇంకొకళ్ళు అందులో గొబ్బెమ్మ వాళ్ళిద్దరినే పిలిచేస్తాను శాంతి అండ్ పావని అందగత్తిన మధ్య ఇంకొక అందగత్తి కూడా జాయిన్ అయితే ఇంకా నీ కోసం కరెక్ట్ డ్రై ఫ్రూట్ ఒకటి పెట్టారు తీసుకో అక్కడ నాలా ఎండిపోయిందండి ఇది కూడా ఇది ఎండుకో జ్వరం దాన్ని నీళ్ళలో వేస్తే అయ్యేది నువ్వు వెళ్ళి తీసుకో వెళ్ళండి ప్లీజ్ నెక్స్ట్ వచ్చే వీళ్ళిద్దరిని చూస్తే అందం అసూయ పడుతుంది అసలు అందం కూడా పై నుంచి దూకేస్తాను అంటుంది తన్మయి అండ్ హరిప్రియ నమస్కారం అండి నమస్కారం అండి మేకప్లు హెయిర్ స్టైల్లు నగలు బట్టలు ఏ రేంజ్ లో కుదిరాయి అంటే ఎవరు డూప్లికేటో ఎవరు ఒరిజినల్లో తెలియదు సరే మీరు బాగా టైర్డ్ అయ్యారు ఎనర్జీ ఫ్రూట్ తీసుకోండి అక్కడ 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 మీరు ఇప్పటివరకు బాపు గారి బొమ్మను చూసారు బుట్ట బొమ్మను చూసారు కానీ వీళ్ళిద్దరిని చూసారా మీరు హరిత అండ్ సాయి లేఖ అర్థమైంది మీరు కూడా వెళ్ళా ఎండు ఖర్జూరం తినండి ముందు వినోదినిని ఈ మోహన్ ని వెన్నెలని అమావాస్యని కాకిని కోకిల్ని ఒకటేసారి చూసినట్టుగా ఉంటుంది లెట్స్ ఇన్వైట్ దెం లాస్ట్ టైం నువ్వు ఎపిసోడ్ కు వచ్చేసి వెళ్ళిన తర్వాత రెండు రోజులు నాకేం వినపడలేదు తెలుసా అది తీసుకో ఇదిగో ఇది దీని నోట్ లో ఒకటి కాదు పది పెట్టండి నువ్వు కూడా తీసుకో నాకు అక్కర్లేదు మోహన అమావాస్య దీపంలా ఉన్నావు పైగా నీకు పెంటల అక్క అని పేరు పెట్టాలనుకుంటున్నా మామూలుగా ఇంతమంది ఆడవాళ్ళు ఇంత అద్భుతంగా రెడీ అయి వస్తే మీ అందాన్ని చూడడానికి రెండు కళ్ళు చాలటం లేదు అంటారు కానీ నిజంగా ఈ రోజు మాత్రం మీ మందాన్ని చూడడానికి నాకు రెండు కళ్ళు చాలటం లేదు దేవుడా ఈ ఎపిసోడ్ ఎలాగైనా సరే తొందరగా అయిపోయేలాగా చూడు స్వామి బయట చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని అనుకుంటున్న వాళ్ళు ఈ ఎపిసోడ్ ఒకసారి చూస్తే మీ ప్రాబ్లమ్స్ అన్ని ఆంఫర్ట్ అయిపోతాయి ఇంతకన్నా పెద్ద ప్రాబ్లం ఏం ఉండదు
ఏ యాంకర్ కి రాకూడనటువంటి సమస్య వాళ్ళ నాకు వచ్చింది. అయినా సరే ఏదో భగవంతుడు చూసుకుంటాడన్న ఆశతో ఎపిసోడ్ మొదలెడుతున్నాను. తప్పది రౌండ్ పైసా వసూలు 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 పైసా వసూలు. ఫస్ట్ రౌండ్ వీడికి ఆప్షన్స్ ఉన్నాయి. బజర్ నొక్కండి, కరెక్ట్ ఆన్సర్ అయినట్టయితే వసూలు వాళ్ళు రెండు సార్లు ఆడతారు, లేకపోతే ఒకసారి. ఓకేనా? ఆప్షన్ ఏ 2 సంవత్సరాలు, బి 3 సంవత్సరాలు, సి 4 సంవత్సరాలు, డి 5 సంవత్సరాలు. ఆడవారు ఎన్ని సంవత్సరాలు ఉపయోగించే లిప్స్టిక్ వారి హైట్ కి సరిపడేంత ఉంటుంది? ఫస్ట్ బజర్ నొక్కారు హరిత. 3 సంవత్సరాలు. ఆప్షన్ బి 3 సంవత్సరాలు. లాక్ చేయండి. తన్మయ్ 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు. ఆప్షన్ ఏ, వీళ్ళకి అది లాక్ చేయండి. మోహన 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు. ఏ నీ వాయిస్ ఏంటి అలా ఉంది? సేమ్ అమావాస్య. అమావాస్య ఆప్షన్ ఏ 2 ఇయర్స్. వీళ్ళకి లాక్ శాంతి. 5 ఇయర్స్. నువ్వు వాడింది అయినట్టయితే 100 వందేళ్లకు సరిపడేది వాడిందమ్మా ఈమె, పైగా పెదవులా అది. ఓకే 5 ఇయర్స్ తీసుకోండి. ఆప్షన్ డి. ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి. ఇంకొక రాంగ్ ఆన్సర్ తీసేయండి. సారీ, మీరు కూడా ఆడట్లేదు. మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. అంటే యాక్చువల్లీ మీరు ఊహల్లో అనుకుంటారు కదా, ఇక్కడ డైరెక్ట్ గా చూపిస్తుంది. అదే మనం ఆ రూమ్ డోర్ మధ్యలో పెట్టి నలిపేసిన టూత్ పేస్ట్ ఎన్ని గుర్తొస్తున్నాయో నాకు నీ వల్ల. ఒక మనిషి హైట్ కి సరిపడేంత అంటే నేను ఈ 30 ఏళ్లలో సుమారు ఎంత వేసి ఉంటాను? యువర్ థింకింగ్. నేను ఈ 30 ఏళ్లలో వాడింది, వీళ్ళు 3-4 ఏళ్లలో వాడుంటారు. ఎన్ని వాడేమో డాక్టర్లు డాక్టర్లు. పవన్ నువ్వు మంచి డాన్సర్ కదా, ఒక మంచి డాన్స్ పర్ఫార్మెన్స్ చూద్దామా? ఓకే అక్క. కమ్ ఆన్. ఎక్కడ కూడా ఒక్క క్షణం కూడా నువ్వు అబ్బాయి అన్న థాట్ రాలేదు అసలు. ఆ గ్రేస్, ఆ గ్లామర్, ఆ స్టెప్స్, ఎవ్రీథింగ్ సూపర్. సెకండ్ క్వశ్చన్. ఆప్షన్ ఏ తమిళనాడు, బి కర్ణాటక, సి ఆంధ్రప్రదేశ్, డి కేరళ. కూచిపూడి నాట్యం ఏ రాష్ట్రానికి చెందిన కళ? ఫస్ట్ బజర్ నొక్కింది మోహన. ఆంధ్రప్రదేశ్. ఓకే ఆప్షన్ సి లాక్. శాంతి స్వరూప్. ఆంధ్రప్రదేశ్. ఆప్షన్ సి మీకు కూడా లాక్. హరిత. ఆప్షన్ సి ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ లాక్. ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ ఇక్కడ కూడా లాక్ అమ్మా, అందరూ ఆంధ్రప్రదేశ్ మీదే ఉన్నారు. రైట్ ఆన్సర్ ఏంటో చూసేద్దాం. ఆగండమ్మా, మీరు గట్టిగా ఆడితే ఎక్కడ ఏం పడిపోతాయా అని కంగారుగా. చిన్నదన్నా ఎమ్మా కిరాకున్నావే ఎనకే నేను రనా నాగ.
ఖచ్చితంగా జోకరే వస్తుంది జోకరే వస్తుంది రెస్ట్ లేకుండా ఆగకుండా నాన్ స్టాప్ గా వెళ్ళాలనేది నా కోరిక దాన్ని నమ్ముకునే ఉన్నాను కాబట్టి ఈ సంవత్సరం తొందరగా అయిపోయి నెక్స్ట్ సంవత్సరం చాలా హ్యాపీగా ఇలా మాస్కులు పెట్టుకుని తిరగకుండా ఉండేటట్టు కోరుతున్నా మీరు ఎక్కడ పెట్టుకుంటున్నారు నా ఏజ్ ఎప్పుడు తరగకూడదు ఇలాగే ఉండాలని కోరుకుంటా ఓకే వినోదిని ఇంతవరకు మాకు లేడీ గెటప్ లో ఈ విధంగా పేరు వచ్చిందో రాబోయే సంవత్సరం జంటి గెటప్ కూడా అంతకంటే మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా గంట జంటి గెటప్ కాదే నీకు జెంటిల్ గెటప్ లు రావాలని నేను కోరుకుంటున్నాను అమ్మ జంటి గెటప్ కాదంటున్నానా నాకేటట్టే ఇప్పటి వరకు కన్నా ఇంకా మంచి పేరు రావాలి మంచిగా సంపాదించుకోవాలి అమ్మ నన్ను బాగా చూసుకోవాలి ఓకే మరో జన్మంటూ ఉంటే రాజీవ్ గారు నా భర్తగా రావాలి ఈ జన్మలో కోరుకోమంటే మరో జన్మ గురించి మాట్లాడతా నెక్స్ట్ ఇలాంటి సంవత్సరం మళ్ళీ ముందు ముందు రాకుండా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను ఓకే మనం చేస్తున్న ప్రొఫెషన్ లో అందరూ ఎటువంటి కష్టాలు పడకుండా అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటాను మీ కోరికలన్నీ బాగున్నాయమ్మా నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్దాము ఆప్షన్ ఏ 33% బి 55% సి 69% డి 71% మేకప్ వేసుకోవడం కంటే నవ్వడం అనేది మనల్ని ఎంత శాతం ఆకర్షణీయంగా కనిపించేలా చేస్తుంది హరిత 71% ఆప్షన్ డి హరిత వాళ్ళకి 71% లాక్ 71% తన్మయ్ వాళ్ళకి 71% ఆప్షన్ డి లాక్ పావని 71% లాక్ 69% ఆప్షన్ సి 69% లాక్ ఎందుకు అలా అన్నారు నవ్వితే ఎక్కువ మంది అట్రాక్ట్ అవరు కానీ మనం సడన్ గా ఎంత మంది ఉన్న క్రౌడ్ లో మన కాస్త బ్రైట్ గా కనిపిస్తే టక్కున అందరూ తిరిగి చూసేస్తారు అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా నవ్వుతారు కదా కొంతమంది నవ్వినప్పుడు చూడాలనిపిస్తుంది కొంతమంది నవ్వినప్పుడు పారిపోవాలనిపిస్తుంది కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం దిగి మంచి దిగి
వచ్చావా ఆపుల్ బ్యూటీ, నిన్ను చూసి కనిపెట్టాడ న్యూటన్ బారిటి. నువ్వు పుట్టక ముందు లోకం తీకటి, నీ వెలుగే ఎడిసన్ బల్బ్ అయిందా ఏమిటి? నవ్వడం అనేది చాలా మంచిది ఆరోగ్యానికి. ఆ నవ్వుని మీరందరికీ అందిస్తూ ఉన్నారు. మీ కార్యక్రమాల ద్వారా ఇలాగే కంటిన్యూ చేయండి. మేకప్ అనేది కూడా మీ ఆరోగ్యాలకి చాలా మంచిది, వేసుకునే కనిపించండి. అందుకే నువ్వు అమావాస్య దీపాన్ని. మా ఆరోగ్యానికి కాదు సుమ గారు, మనల్ని చూసే వాళ్ళ ఆరోగ్యానికి చాలా మంచిది. అఫ్ కోర్స్ నేను కూడా ఎంత వాడానేంటి. ఎన్ని కేజీలు కట్టారు మీరు? టన్నులు టన్నులు. నాలుగో ప్రశ్న, ఆప్షన్ ఏ వసంత ఋతువు, బి గ్రీష్మ ఋతువు, సి శిశిర ఋతువు, డి హేమంత ఋతువు. ఏ ఋతువులో చెట్ల యొక్క ఆకులు చిగురిస్తాయి? శాంతి స్వరూప్. ఏ వసంత ఋతు. ఆ ఋతువులో నువ్వు కొంచెం బయట తిరగచ్చుగా, ఆకులు చిగురిస్తాయట. సరే ఓకే, ఆప్షన్ ఏ లాక్ ని. నెక్స్ట్ గ్రీష్మ ఋతువు. గ్రీష్మ ఋతువు ఆప్షన్ బి లాక్ వీళ్ళకి. తన్మయ్. హేమంత ఋతువు. కాదు కాదు కాదు, గ్రీష్మ. ఏంట్రా ఇది? ఎవరే నీకు ఆంటీ? నాకన్నా పెద్దమ్మాయి కదా. ఏమన్నారు? గిరిష్మ ఋతువు. గిరిష్మ ఋతువు. ఏం ఋతువు అమ్మా అది? గిరిష్మ ఋతువు. గ్రీష్మ ఋతువు. నేను చదువుకోలేదు మేడం, నాకు రాదు. నేను చదవడం కాదు చెప్పడం. ఇదిగో ఇదిగో గ్రీష్మ ఋతువు. గ్రీష్మ ఋతువు వచ్చింది. పో గ్రీష్మ ఋతువు లాక్ ఇక్కడ. నెక్స్ట్ వసంత ఋతువు. వసంత ఋతువు ఆప్షన్ ఏ లాక్. ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి. ఆప్షన్ సి శిశిర ఋతువు వెళ్ళిపోయింది. ఇంకో రాంగ్ ఆన్సర్ తీసేయండి. పోడియం దగ్గర ఉండి మాట్లాడు. నీ కాకి మొహం దానా? అక్కడ లైటింగ్ కనపడదు కదా, ఇక్కడికి వస్తే కనపడదు అని దాని ముఖం. ఇంత మేకప్ వేసుకోవచ్చు కదా, ఫ్రీయే కదా, వాళ్ళదే కదా. చిగురుస్తున్న దానికి రాలిపోయే దానికి తేడా లేకుండా చెప్పారు వీళ్ళది. చిగురించడం అంటే నా వైపు చూపించాలి, రాలడం అంటే శాంతి స్వరూప్ వైపు చూపించాలి. కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. చూపుల కొరేటు, ఆటల కొరేటు, నవ్వుల కొరేటు, నా నడుము కొరేటు. కట్టి కట్టి పడితే చిచ్చురేపే కాళేవమ్మ. కొన్ని వందల వేల సంవత్సరాలు సమాధిలో కుళ్ళిపోతే ఇలా తయారు. రౌండ్ లో ఉండేటువంటి క్వశ్చన్స్ అన్ని అయిపోయాయి.
లీగ్ సుమా బాస్కెట్బాల్ లీగ్ ఆడడానికి 8 మంది అతివలు రెడీగా ఉన్నారు వాళ్ళని పిలుద్దాం ముందుగా తన్మయ్ ముందుగా తన్మయ్కి ప్రశ్న లేడీ గెటప్ వేసుకున్న తర్వాత ఎవరు నిన్ను అదోలా చూశారు ఏ సుధీర్ బి ఆది వేస్తే చెప్పక్కర్లా అది కావాలి ఇది సుధీరా ఆదియా సుధీర్ ఒకవేళ డేటింగ్ చేయాల్సి వస్తే వీళ్ళల్లో ఎవరితో డేటింగ్ నీకు ఓకే ఏ యాంకర్ రవి బి ప్రదీప్ చెప్పు ఒప్పుకుంటే ఇద్దరితో ఒక్కళ్ళే ప్రదీప్ మేడం ఇది నమ్మలేని నిజం అసలు తన్మయ్ ప్రదీప్ పేరు చెప్పగానే ఎందుకలా తన్మయత్వంలో మునిగిపోతున్నారు వీళ్ళిద్దరి మధ్యలో ఏమైనా ఉందా అసలు నిజాలు తెలిస్తే షాక్ అవుతారు వీళ్ళలో ఎవరు కామెడీ బాగా చేస్తారు ఏ వెంకీ బి చంటి దేవుడా నువ్వే నన్ను కాపాడాలి చెప్పు రెండు తెలుగు రాష్ట్రాలు వినాలనుకుంటున్నారు వెంకీనా చంటీనా కామెడీ ఎవరు బాగా చేస్తారు అంటే ఒకళ్ళేమో అవకాశం ఇచ్చిన వాళ్ళు ఇంకొకళ్ళు పేరు ఇచ్చిన వాళ్ళు అవన్నీ మేము అడగలేదు మేము అడిగింది చెప్పండి వెంకీ అన్న చంటీ నువ్వు చేసేది కామెడీయేనా అని అడిగినటువంటి హరిత క్వశ్చన్ నెంబర్ 2 నీ మీద వేసేటువంటి పంచులు విన్నప్పుడు నీ ఫీలింగ్ ఏంటి ఏ ఉన్నదే అంటున్నారులే బి ఇలాంటి పంచులు ఇంకొన్ని వేస్తే బాగుంటాయి ఇలాంటి వేస్తే ఇంకొంచెం బాగుంటుంది తన పంచుల్ని తనే బాగా ఎంజాయ్ చేస్తూ ఇంకొన్ని పంచులు వేయండి అని చెప్పినటువంటి హరిత శాంతి నిన్ను చూస్తే టీవీలో నుంచి వచ్చి కూడా కొట్టాలను ప్రేక్షకులు ఎలా ఉండుంటారు చూడు అసలు వాళ్ళు ఇళ్లలో టీవీలో చూస్తూ దాని లోపల నుంచి వచ్చి నేను ఇట్లా ఇట్లా పట్టుకోవాలి శాంతి లేకపోతే వీటిలో ఏది ఉండదు ఏ హైపరాది టీం బి జబర్దస్త్ చెప్పు ఓన్లీ కలిపితే మాత్రమే చెప్పాలి కాబట్టి చెప్తున్నా అవన్నీ తీసేస్తారులే చెప్పు హైపరాది టీం ఏ పోరా సిగ్గేస్తుంది అసలు హైపర్ ఆది అనేటువంటి టీం ఉండడానికి గల కారణం శాంతి హైపర్ ఆది శాంతిని ఎలాగైనా సరే పట్టుకురమ్మని చెప్పారు ఇట్లా సెకండ్ క్వశ్చన్ నీ ముఖం ఈ రెండిటిలో ఒకదానికి పోల్చుకుంటే దేనితో పోల్చుకుంటావు ఏ పిడక బి పుర్రే అంటే ఏది బెటర్ అని ఆలోచిస్తున్నావా కీలకమైనటువంటి వార్త మన చేజిక్కింది ఎక్స్క్లూజివ్ గా మన ఛానల్లో మాత్రమే ప్రసారం చేస్తున్నాము అందరికీ లోపల ఉండేది నాకు బయట ఉంది అని చెప్పిన రెండిటిలో ఏది అనవసరంగా చేశాను దేవుడా అనుకున్నావు ఏ డి బి జబర్దస్త్
రెండు నాకు కళ్ళు లాంటివి. జబర్దస్త్ గురించి అవాక్కులు చవాకులు వాగినటువంటి పవన్, దీని మీద నెటిజన్స్ విపరీతమైనటువంటి కామెంట్స్ తో పవన్ ను మాకు కనబడు తర్వాత నీ సంగతి చెప్తాము అని చెప్తున్నారు. దీని మీద మనం స్పందన తెలుసుకుందాము. కోకిల, కోకిల అక్కడే ఉన్నావా? పవన్ ఏమో జబర్దస్త్ లోనే చేస్తూ జబర్దస్త్ గురించి మాట్లాడుతున్నాడు. ఏమంటారు? దాన్ని ఎక్కడ పడితే అక్కడ జుట్టిచ్చి కొడదామని చూస్తున్నాను. నువ్వు ఇంతకన్నా మాట్లాడద్దు, మన ఛానల్ తిప్పేస్తారు, పెట్టి. లేడీ గెటప్స్ అవసరం కాబట్టి వీళ్ళని పెట్టారు, గానీ వీళ్ళకి అసలు అంత టాలెంట్ ఏం లేదు. ఏ వినోద్, బి శాంతి స్వరూప్. చెప్పు తొందరగా. శాంతి స్వరూప్. బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడే అందినటువంటి తాజా వార్త. అసలు వీడి ఒక లేడీ గెటప్ప, అసలు వీడికి అంత సీన్ ఉందా? ఎందుకే ఇస్తున్నాడు స్కిట్లు? హైపరాది నీకు బుద్ధుందా అని తిట్టినటువంటి పవన్, హైపరాదీని సవాల్ చేసినటువంటి పవన్, ఆది దమ్ముంటే శాంతిని తీసేయ్, శాంతిని తీసేయ్. నాకే పెట్టారుగా. అసలు లేడీ గెటప్ లేస్తే వీళ్ళకంటే నేను బాగుంటా. ఏ విష్ణుప్రియ, బి బాను. బ్రేకింగ్ న్యూస్. పాలతోటి సుమ గారిని కొట్టి తీవ్రంగా గాయపరిచినటువంటి వినోదిని చిన్న గాయాలతోటి కోలుకొని మళ్ళీ క్యాష్ షో మొదలు పెడుతున్నటువంటి సుమక్క, చాలు చాలు ఇవన్నీ ఉండవుదా? ఈ న్యూస్ వింటే నిజంగానే నువ్వు చాలా బాధపడతావు. అదేంటో తెలుసుకోవాలనుకుంటే ఎపిసోడ్ మొత్తం చూడు. రెండో ప్రశ్న, కామెడీ చేయడు గానీ చెప్పిందే చెప్పి బుర్ర తింటాడు. ఏ ఆనందు, బి చంటి. జబర్దస్త్ లేకపోతే ఏం చేసేవాడివి? ఆప్షన్ ఏ బుడగలు అమ్ముకునేవాడివి, ఆప్షన్ బి తిరునాళ్లలో పీచు మిఠాయిలు అమ్ముకునేవాడు. బ్రేకింగ్ న్యూస్ నేను అందించలేను, నువ్వు అందించవా? వాల్యూమ్ తగ్గిస్తా. జబర్దస్త్ చేయకపోతే నేను పీచు మిఠాయి అమ్ముకుంటూ ఉంటాను, అమ్ముకోవడమే కాకుండా అమ్మేదానికంటే ఎక్కువ తింటూ ఉంటాను అని చెప్పినటువంటి కోకిల. అవునవును, నేనే పీచు మిఠాయి అమ్ముతానే, వచ్చి కొనుక్కోండి. సెకండ్ క్వశ్చన్, వీళ్ళ టీమ్ తీసేసి వాళ్ళ బదులు లేడీ గెటప్స్ అందరికి ఒక టీమ్ లో ఇచ్చి కామెడీ బాగా చేసేస్తారు అంటే ఏ టీమ్ తీసేయాలి? ఏ రాఘవ వాళ్ళ టీము, బి బుల్లెట్ భాస్కర్ టీము. ప్రేక్షకులందరూ ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు, చెప్పు ఏ టీము. ఎవరి టీం తీసేసి ఆడగెటప్లతో ఉండే టీం పెట్టేయాలి, రాఘవానా బుల్లెట్ భాస్కరా? బుల్లెట్ భాస్కర్ తీసేయండి. ముందు భాస్కర్ కి అంత సీన్ లేదు, అతని టీమ్ ని తీసేసేయండి అని చెప్పిన కోకిల. ఇంతటితో ఇవాళ మన వార్తలు సమాప్తం. మన నెక్స్ట్ రౌండ్ మనీ మనీ మోర్ మనీ. ఈ రౌండ్ లో సినిమా టైటిల్ ఏంటో గెస్ట్ చేయాలి. మీరు నాలుగు టైటిల్స్ ఇస్తాము, పోస్టర్ ఒకటి చూపిస్తాము. ఆ పోస్టర్ ఎగ్జాక్ట్లీ ఆ సినిమా పోస్టర్ కాదు, క్లూలు ఉంటాయి అందులో, దాన్ని బట్టి సినిమా పోస్టర్ ఏంటో కనుక్కోవాలి. ఒక్కళ్ళకే అవకాశం, బజర్ నొక్కిన వాళ్ళకి మాత్రమే. కరెక్ట్ అయితే 50,000, రాంగ్ అయితే సగం డబ్బులు పోతాయి.
ఈ పోస్టర్ ఆధారంగా సినిమా పేరు చెప్పండి. ఆప్షన్ ఏ ఆవారా, బి మురారి, సి గుడుంబా శంకర్, డి చల్ మోహన్ రంగ. హరి గుడుంబా శంకర్. ఎలా ఎలా? పవన్ కళ్యాణ్ గారు హీరోయిన్ కలవడానికి కోసం బెంగళూరు నుంచి ముంబై వెళ్తారు. సరే చూద్దాం. నాటరాణి మౌనమిది, మౌన విణగానమిది. 50,000 పోయాయి. నెక్స్ట్ క్వశ్చన్ కి యాడ్ చేసాము. సో నెక్స్ట్ క్వశ్చన్ విలువ 150,000. రెండో ప్రశ్న, ఈ పోస్టర్ ఆధారంగా సినిమా పేరు చెప్పండి. ఆప్షన్ ఏ మజ్ను, బి తొలి ప్రేమ, సి చూడాలని ఉంది, డి జోష్. హరిత అండ్ సాయి. తొలి ప్రేమ. ఎలా? రైల్వే స్టేషన్ లో ఆవిడ చూస్తాడు హీరోయిన్. అలా జరిగిందా? ఎందుకు? అందులో చిరంజీవి గారు రైల్వే స్టేషన్ అమ్మమ్మ గారు తీసుకొచ్చేటప్పుడు అంజలా జీవర్ ని రైల్వే స్టేషన్ లో చూస్తారు. సేమ్ నన్ను చూస్తున్న ఎదుటి వ్యక్తి ఎలా చూస్తారు? మీరు కూడా చూడాలని ఉంది. సరే చూద్దాం. సారీ, 5,000 తీసేసుకుంటున్నాము. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ కి 5,000 యాడ్ చేసేసాము. మూడో ప్రశ్న, ఈ పోస్టర్ ఆధారంగా సినిమా పేరు చెప్పండి. ఆప్షన్ ఏ నిధి, బి అతడే శ్రీమన్నారాయణ, సి సాహసం, డి ఖడ్గం. మోహన వినోదిని. సాహసం. మిమ్మల్ని అందరినీ ఇలా కలిసి చూడండి, నేను చేసే పెద్ద సాహసమే. గోపిచందు మొత్తం అక్కడ ఉన్నటువంటి నిధిని తీసుకురావడానికి తాతయ్య ఇచ్చినటువంటి క్లూ తో వెళ్తాడు కదా, మ్యాప్ తోని. నాది కానిది నాకొద్దు, నాది అన్నది మీరు అడగొద్దు. ఓకే చూద్దాము. అంటే కోతిని కట్టి పెట్టి ఒకసారి దాన్ని ఓపెన్ చేస్తే ఎగురుకుంటే అలా ఎగిరి వెళ్ళిపోద్ది, అలా ఎగురుకుంటే వచ్చేస్తుంది. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఈ రౌండ్ లో, ఈ పోస్టర్ ఆధారంగా సినిమా పేరు చెప్పండి. ఆప్షన్ ఏ ప్రేమించు, బి నువ్వు వస్తావని, సి అందగాడు, డి చంద్రలేఖ. సాయి నువ్వు వస్తావని. ఎందుకు? హీరోయిన్ కి అందిట్లో సిమ్రాన్ గారికి కళ్ళు ఉండవు కదా, నాగార్జున గారు పాట పాడతారు కదా. కరెక్టా కదా, చూద్దాం. ఓకే, సో ఈ రౌండ్ అయ్యేసరికల్లా లీడ్ లో ఉన్న పార్టిసిపెంట్స్ మోహన అండ్ వినోదిని. నెక్స్ట్ రౌండ్ కలెక్షన్ కింగ్. క్యాష్ ప్రోగ్రామ్ చూసేటువంటి అవకాశం ఉంది అని మేము స్టార్ మైండ్ లో అనౌన్స్ చేయడం జరిగింది. సో అలా ఈ రోజు క్యాష్ ప్రోగ్రామ్ కి ఇద్దరు విన్నర్స్ వచ్చారు. హేయ్, వెల్కమ్. ఓకే, క్వశ్చన్స్ అడుగుతాను, ఆన్సర్స్ చెప్తారా? ఒక్కొక్కడు ఒక్కో టైప్ అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? పెళ్లి భోజనాల్లో ఒక్కొక్కడు తిండి చూస్తుంటే ఒక్కోడు ఒక్క టైప్ అని అనిపిస్తుంది. మాక్సిమం అందరూ పెళ్లికి భోజనాలకే వెళ్తారు. పైగా పంక్తి భోజనాలు ఉంటాయి కదా, అవి వేసేసిన తర్వాత తింటూ ఉంటే వెనకాలే ఇంకో బ్యాచ్ రెడీగా ఉంటుంది. వీడు ఎప్పుడు అయిపోతుంది వీడిది, వీడు ఇంకా రసం వేసుకోవట్లేదు ఏంటి అని లేవగానే ఇలా టప్పీమని కూర్చుంటారనమాట. నాకెలా తెలుసా, మనం కూడా ఉన్నాం ఆ లైన్ లో. పబ్ లో వెళ్ళినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ అనిపిస్తారు. అంటే ఒక్కొక్కళ్ళు ఒక పెగ్గుకి ఇలాగా, రెండు పెగ్గు ఇలాగానా? బాయ్స్ హాస్టల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ ఉంటారు. లుంగి వేసుకొని ఉంటారు ఒకళ్ళు, ఒకళ్ళు షార్ట్ వేసుకొని ఉంటారు. అక్కడ తాగిపో. ఏంటి హడావిడి అని ఎలాంటి సందర్భాల్లో అంటాం? కొత్త బట్టలు వేసుకొని టిక్ టాక్ రెడీ అయినప్పుడు ఏంటి హడావిడి అని అనిపిస్తుంది. టిక్ టాక్ కదా, టిక్ టాక్ గా. క్యాష్ ప్రోగ్రామ్ కి వచ్చినప్పుడు ఏంటి హడావిడి అని అంటారు కొంతమంది. అంటారా? నీకు అనిపించిందా? నెక్స్ట్ క్వశ్చన్, నీకు అంత సీన్ లేదులే అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? నా ఫ్రెండ్ మంద బాటిల్ దించకుండా ఒకేసారి తాగుతా అన్నప్పుడు. అదేమన్నా గొప్ప విషయమా? ఆడి బొండ ఆడి లివర్ పాడ్ అవుతుంది, సచ్చినోడు. వాడు తాగి వాడి కాపురాన్ని కూడా నాశనం చేస్తాడు, సచ్చినోడు. ఎదవన్నారు ఎదవని. మాకు
కాలేజ్ లో ఒక అబ్బాయి మా ఫ్రెండ్ ఏం మాట్లాడుతున్నారు నువ్వు మా కాలేజీలో మా ఫ్రెండ్ ఒక అమ్మాయికి ప్రపోజ్ చేస్తాను అన్నప్పుడు నీకు అంత సీన్ లేదురా అన్నాడు. పాపం వీడిని ఎవరు అన్నట్టున్నారు. నేను ఏదైతే ఊహించానో అదే జరిగింది అని ఎలాంటి సందర్భాల్లో అంటాం. లవ్ చేసినప్పుడు బ్రేకప్ చెప్పినప్పుడు జరిగిందే ఊహించుకున్నావు అన్నట్టు అనిపిస్తుంది. జరిగిందే ఊహించుకున్నారు, ఊహించిందే జరిగింది కాదు. గర్ల్ ఫ్రెండ్ కి కాల్ చేసినప్పుడు బిజీ వస్తుంది కదా, అప్పుడు ఎవరితో మాట్లాడుతున్నావు అంటే అన్నతో మాట్లాడుతున్నా అన్నప్పుడు నేను ఊహించిందే నాకు అనిపిస్తుంది. కరెక్ట్. సో ఈ ఆన్సర్స్ అన్ని లాక్ చేసేసాము. ఆ అందమైన అమ్మాయిని పిలుద్దాం. ఎవరు చెప్పారక్క లేడీ గెటప్ లోనే అందంగా ఉంటామని? ఇలా కూడా మేము మ్యాన్లీగా హ్యాపీగా ఉంటాం. మీరు అలా బాగున్నారు ఇలా బాగున్నారు, ఏదైతేనేంటి టాలెంట్ సేమే కదా. నువ్వు ఇలా ఉంటావా శాంతి, మొత్తం గోడ మీద ఉండేటువంటి పిడకలన్నీ తీసేస్తే లీడు మీరే కదా. సో నేను నాలుగు క్వశ్చన్స్ వినిపిస్తాను, ఇందులో నుంచి కష్టమైన క్వశ్చన్ ఈ ముగ్గురులో నుంచి ఎవరో ఒకళ్ళకి ఇవ్వాలన్నమాట. ఒక్కొక్కడు ఒక్కొక్క టైపు అని ఎలాంటి సందర్భాల్లో అంటాము, ఏంటి హడావిడి అని ఎలాంటి సందర్భాల్లో అంటాము, నీకంత సీన్ లేదులే అని ఎలాంటి సందర్భాల్లో అంటాము, నేను ఏదైతే ఊహించుకున్నానో అదే జరిగింది అని ఎప్పుడు అంటాం. ఒక్కొక్కడు ఒక్కొక్క టైపు అని ఎలాంటి సందర్భాలు అంటాం. ఎవరికి ఇస్తున్నావు? శాంతి అండ్ పవన్. ఒక్కొక్కడు ఒక టైపు అని ఎలాంటి సందర్భాల్లో అంటారు? పెళ్లి విషయంలో ఒకరు లవ్ మ్యారేజ్ చేసుకోవాలని ఒకరు ఉంటారు, అరేంజ్ మ్యారేజ్ చేసుకోవాలని ఒకరు ఉంటారు. పెళ్లి గురించి అంటే ఉందా చూడండి. సూర్యుడి సెలవని అలసిపోయేనా? ఇంకా ఎప్పుడు అంటారు రే ఒక్కొక్కడ ఒక టైప్ రా? ఫ్రెండ్షిప్ లో. ఏ విషయంలో? ఫ్రెండ్షిప్ లో. డ్రింక్ విషయంలో. డ్రింక్ విషయంలో. డ్రింక్ విషయంలో. ఓకే సరే చూద్దాం. వాటమ్మా వాట్ ఇస్ దిస్ అమ్మా? అలా పెట్టకు పాపం, వాడు చచ్చిపోతాడు ఇలా పెడతా. సరే ఎలాగో పెళ్లి అనే టాపిక్ వచ్చింది కాబట్టి జీవితంలో ఒక భాగస్వామి ఉండాలి, ఒక పార్ట్నర్ ఉండాలి, దీని మీద మీ ఎక్స్పీరియన్స్ షేరింగ్ ఏదైనా చెప్పండి. పవన్ ఏంటి, నేను తప్పు క్వశ్చన్ అడిగానా? ఏమిటి, నీకు పెళ్ళైందా? పెళ్లి కాలేదు కాబట్టి శాంతి ఫస్ట్ పెళ్లి గురించి చెప్పాడు, అందుకనే డౌట్ వచ్చి అడుగుతున్నా. అయినా ఇప్పుడు కష్టమే లేక 40 దాటింది. సరే పెళ్లి గురించి మీ అభిప్రాయం? పెళ్లి అనేది నిజంగా లైఫ్ లో ఒక పార్ట్ అక్క. బాగుంది, దాని గురించి పెళ్లి అంటే నేను వికీపీడియాలో వెతికితే దొరుకుతుంది. మిమ్మల్ని ఏమడుగుతున్నారంటే నువ్వు ఏంటి చేసుకోవాలనుకుంటున్నావా? అంటే నన్ను అర్థం చేసుకున్న అమ్మాయి వస్తే నేను ఇప్పుడైనా రెడీ అక్క. శాంతి, మేము లేడీ గట్ట పేస్తున్నాము మాక్సిమం, ఎందుకంటే ఇది ఓన్లీ మా కడుపు దీనికోసమే, మా ఫ్యామిలీ మేము పోషించుకోవాలి. బయట అనుకో వీళ్ళు లేడీ గట్ట పేసారు మాక్సిమం అలా అలాగైపోయారేమో అని చాలా మంది భావన బయట ఉంది. అలా కాదు, వీళ్ళు ఓన్లీ ప్రొఫెషనే, అంతవరకే బయటకు వస్తే వీళ్ళు జెంట్స్ అని అర్థం చేసుకున్న వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మ్యారేజ్ చేస్తారు. పెళ్ళి
అనే కాదు ఒక ఫ్రెండ్ ఉండాలి, మన కష్ట సుఖాలన్నీ చెప్పుకోవడానికి ఒక మనిషి ఉండాలనిపిస్తుంది కదా. నాకు ఒక మంచి ఫ్రెండ్ ఉన్నాడక్క, అంజీ అని. మా అమ్మ నాన్న నా గురించి ఎంత తెలుసో అంత క్రెట్టింపుగా తను నన్ను బాగా అర్థం చేసుకుని ఒక మంచి ఫ్రెండ్. ఎందుకంటే మేము ఉండే సిచ్యువేషన్ ఎలాంటిదంటే స్క్రీన్ మీద ఒకలాగా చూసి వీళ్ళు లేడీ లాగే ఫిక్స్ అయిపోయారా, వీళ్ళు లేడీస్ అని అనుకోవడానికి కరెక్ట్ కాదు. బయట లైఫ్ పర్సనల్ లైఫ్ కూడా చూడాలి. అలాంటి పర్సనల్ లైఫ్ మనం షేర్ చేసుకోవడానికి ఒక మంచి ఫ్రెండ్ అయితే ఖచ్చితంగా ఉండాలి. అలా నీకు ఫ్రెండ్ ఉన్నాడు? ఉన్నాడు. అంజీ సూపర్ అంజీ, నువ్వు సూపర్. అమ్మాయి చెప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇక్కడ ఛాన్స్ ఇచ్చి ఇప్పుడు నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు నేనైతే హార్ట్ఫుల్ గా ఒక విషయం చెప్తానక్క. పబ్లిక్ ఎంతమంది ఏందన్నా అనుకోనివ్వండి, బట్ నేను అవేమి పట్టించుకోను. చాలా మంది చాలా ట్రోల్స్ చేస్తూ ఉంటారు, వాళ్ళు అదంటారు ఇదంటారు. ఎవరు ఎన్నన్నా మన చేతి మన 5,000 మన నోట్లోకి వెళ్తే గానీ వాళ్ళెవరు వచ్చి మనకి తీసుకొచ్చి పెట్టరు. నేను తీసుకెళ్లి పెడితేనే మా అమ్మ నాన్న అన్నయ్య వదిన పిల్లలు అందరూ, ఈ రోజు నేను లేకపోతే వాళ్ళైతే లేరు. హైదరాబాద్ లో ఎన్ని కష్టపడుతున్నాను వాళ్ళకి ఇంట్లో తెలుసు, కానీ నేను ఇంటికి వెళ్తే అమ్మో మా అబ్బాయి ఏం తీసుకొచ్చాడు, ఈ రోజు వస్తే ఈ నెలకి ఇది కట్టాలి అది కట్టాలి ఇది కట్టాలి. బయట వాళ్ళకి తెలియదు, ఆ వాళ్ళు సెలబ్రిటీలు రా, వాళ్ళకి ఏం రా డబ్బులు ఉన్నాయి, వాళ్ళ అమ్మాయిలు రెడీ అవుతున్నారు కారులో తిరుగుతారు అనుకుంటారు. లోపల లోపల మనం పడే పెయిన్స్ ఎవరికి తెలియదు. నా ఫ్యామిలీలో అయితే సపోర్ట్ లేదు, మా అమ్మ ఒక్కతే సపోర్ట్. అమ్మ వెనకుండి నువ్వు ఎలా అన్నా ఉండు, నా కళ్ళ ముందుండు. నువ్వు కష్టపడతావా, రూపాయి తెస్తావా, లేకపోయినా 10 మంది దగ్గర చేయించాల్సిన అవసరం లేదు. కానీ నువ్వు టెన్షన్ పడద్దు, భయపడద్దు. ఎవరెన్నన్నా అనుకోని, నువ్వు నా బిడ్డ, నా కడుపులో నుంచి వచ్చిన బిడ్డ, నాకు ఇష్టం. ఎవరెన్నంటే నువ్వెందుకు బాధపడుకోవాలి? అసలు పేరు అయ్యప్ప. నిజంగా ఇప్పటికి నేను అనేది ఎవరికి తెలియదు, కానీ చూసే ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే అరే వాడు నార్మల్ గా ఉన్నా కూడా అమ్మాయిలానే ఉంటాడరా, వాడు ఇంకొకటిరా ఇంకొకటిరా అంటూనే ఉంటారు. ఏదైనా ఈవెంట్లకు వెళ్తున్నా గానీ ఒక రోడ్డు మీద వెళ్తుంటే ఒక విచిత్రంగా చూస్తాం, ఒకలా చేస్తుంటాం. కానీ దయచేసి ప్రతి ఒక్కరికి నేనైతే ఒకటే చెప్తానక్క, ఎవరు ఏదన్నా అవ్వని కానీ మనల్ని నమ్ముకొని ఉన్నప్పుడు వాళ్ళని అన్యాయం చేయకూడదు. నన్ను నమ్ముకొని నా కుటుంబం 10-12 మంది ఉన్నారు, వాళ్ళని అన్యాయం చేయలేను నేను. నేను ఏదన్నా చేసుకున్నా గానీ కష్టపడతాను, వాళ్ళని చూసుకుంటాను, ఇదే నా లైఫ్. నెలలో 20 రోజులు మీ లేడీ కట్టుకుంటున్నాం, మామ భావాలు కొంచెం మారుతామే కాదంటే మేము అందులో ఫిక్స్ అయిపోతున్నాం అని కాదు. శాంతి ఒక విషయం చెప్పనా, అందరినీ భగవంతుడు చాలా గొప్పగానే సృష్టించాడు. సృష్టించినప్పుడు నువ్వు అంబానీవి, నువ్వు ఇంకోటి అలా ఏం పుట్టించలేదు, అందరూ సమానమే. ఒక్కొక్కళ్ళు ఒక్కో బాడీతో పుట్టారు, వాళ్ళు పెరిగినటువంటి వాతావరణం వల్ల కొన్ని కండిషనింగ్లు అయ్యాయి, అలాగే వాళ్ళ ఆలోచనల్లో కూడా కొన్ని మార్పులు వచ్చాయి. అంతేగాని మీ నువ్వు ఎలా నడిచినా, నువ్వు ఏం చేసినా యు ఆర్ సూపర్, యు ఆర్ వండర్ఫుల్. అంతే, మీలో ప్రతి ఒక్కళ్ళు ప్రతి వాళ్ళు అమేజింగ్, యు ఆర్ ఆల్ యునిక్. కాదక్క, ఒక్క విషయము, వీళ్ళకంటే పెళ్ళిళ్ళు కాలేదు, నాకు మ్యారేజ్ అయింది. బయటకు వచ్చినప్పుడు చాలా మంది చాలా చెప్పలేము కొన్ని విషయాలు. కానీ నిజంగా ఈ విషయంలో వాళ్ళ వైఫ్ సూపర్ అసలు అన్నమాట. మ్యారేజ్ అవ్వక ముందు మా మమ్మీ చేయరా రెడీ కట్టడం బాగుండవు చెయ్యి అంటే ఫస్ట్ నాకు ఈటీవీ రాక, నాకు ఈటీవీ నాకు అమ్మ నాన్న మీరు పెట్టిన ఈ జంక్షన్ ప్రోగ్రామ్కి వచ్చారు. మీ అత్త క్యారెక్టర్ చేస్తే నాకు మంచిగా ఉందని మీరు కంటిన్యూగా క్యారెక్టర్స్ ఇచ్చారు, చేశాను. తర్వాత కొన్ని సీరియల్స్లో జూనియర్ ఆర్టిస్ట్గా చేస్తుండేవాడిని. మళ్ళా జబర్దస్త్ నాకు కళ, ప్రతి ఒక్కరికి కళ చేసుకున్నాను ఉంటుంది, వచ్చాను, నాకు వచ్చింది అది. కొంతమంది ఏమైనా పెళ్లి కాకముందు ఒకేరా, పెళ్ళి అయింది కదా ఇప్పుడు ఎందుకు చేస్తున్నామండి. నాకు ఇద్దరు పిల్లలు, ఒకటి 2 సంవత్సరాలు ఉన్నాయి, ఒకటి 5 సంవత్సరాలు ఉన్నాయి, నా భార్య, మేము వాళ్ళకి ఎలా పోషించాలక్క? బయట వాళ్ళు ఎవరేమన్నా అన్నా కూడా మనం పట్టించాం, కానీ మన ఫ్యామిలీ మెంబర్స్, మన చుట్టాలు, మన సరౌండింగ్ ఉండేవాళ్ళు ఏదైనా అంటే మాత్రం తట్టుకోలేము. మన షో ద్వారా ఒకటే చెప్తున్నా, ఎందుకంటే మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మాత్రమే చేస్తున్నాము. ఎంటర్టైన్ చేస్తూ మేము డబ్బు సంపాదిస్తూ మా ఫ్యామిలీని మేము కాపాడుకుంటున్నాం. అంతేగాని ఎవరిని మోసం చేయట్లేదు, ఎవరిని అన్యాయం చేయట్లేదు. సో దయచేసి నచ్చితే మమ్మల్ని ఎంకరేజ్ చేయండి, నచ్చకపోతే ప్లీజ్ కామెంట్ చేయండి. వీళ్ళందరి తరఫు నుంచి నేను చెప్పాలనుకుంటున్నాను, మనం ఏం నేర్చుకున్నాం చిన్నప్పటి నుంచి స్కూల్లో, ప్రతి వృత్తిని గౌరవించాలి అని నేర్చుకున్నాం. అది డాక్టర్ అయినా ఇంజనీర్ అయినా
అయినా ఇలా ఆడవేషాలు వేస్తున్నటువంటి కమీడియన్స్ అయినా అది కూడా వృత్తే, అందరినీ గౌరవించాలి. కాబట్టి ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి వీళ్ళ బంధుమిత్రులు ఎవరైనా సరే రేపు పొద్దున మీరు ఒక కామెంట్ వెయ్యాలి అంటే ఒక్కసారి మీ జీవితంలోకి తొంగి చూడండి, మీకే ఉన్నాయో ప్రాబ్లమ్స్ చూసుకోండి. మనిషి అనే వాడికి అవతల వాడు ఒక మాట అన్నప్పుడు తీసుకోవడం కొంచెం టైం పడుతుంది. సో అంతగా పాపం వీళ్ళు ఫీల్ అవుతున్నారు. కాబట్టి వీళ్ళందరి తరపు నుంచి చెప్తున్నాను, వీళ్ళు చేస్తుంది చాలా గొప్ప పని. గట్టిగా ఒకసారి చెప్పట్లు. చెప్పండి ఇప్పుడు ఒక్కొక్కడు ఒక్కో టైప్ అని ఎలాంటి సందర్భాల్లో అంటాం? ఇంట్లో పిల్లలు పుడితే పెద్దోడు ఒక టైప్ రా, చిన్నోడు ఒక ఫ్యామిలీలో మాట్లాడుకుంటారు కదా. ఓకే, ఇంట్లో పిల్లల గురించి అంటారు, ఉందా లేదా చూద్దాం. అది జరిగింది. ఇలాంటి జరిగేది ఒక కుమెట్ ఇంకా ఎక్కడానికి? అంతే అంతే. ఆ ఆన్సర్స్ ఏంటో చూద్దాం. డ్రెస్సింగ్ హెయిర్ స్టైల్ డిఫరెంట్ గా ఉన్నప్పుడు, సోషల్ మీడియాలో పెట్టేటువంటి పోస్ట్ ని చూసినప్పుడు, సెల్ఫీ దిగే వాళ్ళని చూసినప్పుడు. హే కమ్ ఆన్, నెక్స్ట్ ఎవరు? నెక్స్ట్ ఇంకోసారి 3 క్వశ్చన్స్ చెప్తే. ఏంటి హడావిడి అని ఎలాంటి సందర్భాల్లో అంటాం? నీకంత సీన్ లేదులే అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? నేను ఏదైతే ఊహించానో అదే జరిగింది అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? హరి అండ్ సాయి, నీకంత సీన్ లేదులే అని ఎప్పుడు అంటాం? నీకంత సీన్ లేదులే అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? చేయాల్సిన దానికంటే ఇంకా కొంచెం ఎక్కువ చేస్తే, మన దగ్గర లేని టాలెంట్ నా దగ్గర ఉందంటే నీకంత సీన్ లేదులే అంటాం. చేయాల్సిన దానికన్నా ఎక్కువ చేస్తే ఎక్స్ట్రాలు చూద్దాం. బిల్డప్లు పోజులు కొట్టినప్పుడు, బిల్డప్లు పోజులు ఓకే ఉందా లేదా చూద్దాం. ఎగ్జామ్ విషయంలో అక్క మార్కులు ఎక్కువ వస్తాయి అని చెప్పేసి బిల్డప్ కొడతారు. మార్కులు నాకు ఎక్కువ వస్తాయిలే ఈసారి అని అంటే నీకు అంత సీన్ లేదు అంటారు, ఉందా లేదా చూద్దాం. ఎగ్జామ్ పాస్ అవుతాను అని ఫ్రెండ్ తో అన్నప్పుడు ఇంకా ఎప్పుడు అంటారు నీకు అంత సీన్ లేదులే? లవర్ల విషయంలో ఆ అమ్మాయి నేను పడేస్తాను అని వీడు ఎప్పుడైతే బిల్డప్ ఇస్తాడో అప్పుడు నీకు అంత సినిమా లేదులే అంటారు. ఓకే చూద్దాం. ఒకే ఒక ఛాన్స్ ఉంది, చెప్తే వీళ్ళు ఎలిమినేట్. గిటప్పులు మార్చినట్టు మార్క్స్ కూడా మార్చొచ్చు కదా మేడం. రే అర్థం లేదా, మీ ఇంట్లో ఉంది మరి చూసుకోవాలి, మరి చూసుకోవాలి. సపోజ్ ఊళ్ళో ప్రెసిడెంట్ గెలిచిన గెలుస్తామని ముందుకు ముందే క్వశ్చన్ పరంగా ఎవరైనా నేను గెలుస్తాను అంటే నీకు అంత సీన్ లేదులే, ఇది ఉందంటే మీరు ఎలిమినేట్. ఓకే అక్క డన్ చూద్దాం. రాలిపోయే పువ్వా నీకు రాగాలేడుకే తోటమాలి తోడులేడు. ఐ యామ్ సారీ, ఆ ఆన్సర్ ఏంటో చూద్దాం. ఎవరైనా బెదిరించినప్పుడు, మోహన్ బెదిరిస్తున్నప్పుడల్లా నేను అనుకోవాల్సింది. మీరు కూడా ఎలిమినేట్. నెక్స్ట్ వీళ్ళు ఏం క్వశ్చన్ ఇస్తారు? రెండు క్వశ్చన్స్ ఒకసారి చెప్పవా. ఏంటి హడావిడి అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? నేను ఏదైతే ఊహించానో అదే జరిగింది అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? నేను ఏదైతే ఊహించానో అదే జరిగింది. నేను ఏదైతే ఊహించానో అదే జరిగింది అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? ఇప్పుడు గుడికి వెళ్ళి మనం ఏదైనా మొక్కుకొని నేను ఊహించిందే జరిగింది, నేను మొక్కుకుందే జరిగింది, ఆ సందర్భాల్లో ఏదైనా. ఓకే, సో గుడికి వెళ్ళి మొక్కిందే జరిగితే ఉందా లేదా చూద్దాం. ఏదేమైనా సరే వినోద్ని మోహన్ ఈ రోజు గెలిపించాలి. అందరి ద్రాక్ష పుల్లమ్మ అంట, మాకు తెలుసు. నిజంగా వాడికి అందదు అక్క ద్రాక్ష. నేను ఏదైతే ఊహించానో అదే జరిగింది అని ఎప్పుడు అంటారు? ప్రేమ విషయంలో ఒక అమ్మాయి మనకి ప్రపోజ్ చేసినప్పుడు ఆ అమ్మాయి నాకు ప్రపోజ్ చేసిందని నేను అనుకున్నాను. ప్రేమ విషయంలో మనం ఏదైతే అనుకుంటామో అది ఉందా లేదా చూద్దాం. హే
అమౌంట్ ఇచ్చాం. యాక్చువల్లీ అక్కడ వచ్చింది ప్రేమ విషయంలో హ్యాండ్ ఇచ్చినప్పుడు. ఓకే ఇంకా సడన్ గా ఇప్పుడు ఏదైనా పార్టీలో ఎవరైనా ఎస్కేప్ అయిపోయి మధ్యలో ఉంటే వాడు అట్లనే వెళ్ళిపోతాడు నేను అనుకుందే జరిగింది. ఫ్రెండ్షిప్ విషయంలో అనుకుంటారు ఉందా లేదా చూద్దాం. ఏం వోకల్ కార్డ్స్ రా నాయన. రెండు అవకాశాలు ఉన్నాయి మీకు ఇంకా మనీ మ్యాటర్. ఓకే చూద్దాం మనీ మ్యాటర్స్. డబ్బులు పోయనే అయ్యో జేబులు ఖాళీ ఆయనే. ఇంతకి ఆన్సర్స్ ఏంటో చూడండి. ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయినప్పుడు చేయాల్సిన ప్రయాణం రద్దయినప్పుడు పక్కడో పక్కడో ఆడుతున్నారు మోహన్ అండ్ వినోద్. ఓకే సో మీరు ఇప్పటి వరకు గెలుచుకున్న అమౌంట్, గెలవబోతున్న టోటల్ అమౌంట్, ఒకవేళ పోతే హాఫ్ ఆఫ్ ద అమౌంట్. సో నేను కొన్ని టాపిక్స్ చూపిస్తాను, అందులోంచి ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకోండి. మూవీ ఐటమ్ సాంగ్, ఫుడ్, విటమిన్స్, జంతువు తెలుగు పేరు, ఇంగ్లీష్ పేరు, ఐపీఎల్ టీమ్ నేమ్, ఫుల్ నేమ్, సినిమా హీరో ప్రొఫెషన్, దేశాలు, రాజధానులు, రాష్ట్రాలు, భాషలు. మూవీ ఐటమ్ సాంగ్ నేను మూవీ పేరు చెప్తాను, మీరు ఐటమ్ సాంగ్ బిగినింగ్. ఓకే డన్. మేము 10 క్వశ్చన్స్ అడుగుతాం, 7 కరెక్ట్ గా చెప్తే చాలు, బెల్ట్ కదులుతూ ఉంటుంది, కరెక్ట్ గా చెప్తే 5 సెకండ్లు అవుతుంది. Your time starts now. Arya 2. Janata garage. Pakka local. Pokiri. Right answer. Gappar Singh. డమరుకం. ఛాయ్. రైట్ ఆన్సర్. మనకి లేడీ గెటప్లు వేసి మనల్ని కడుపుబ్బా నవ్విస్తున్నారు. ఈ రోజు కూడా అదే చేశారు, ఆ తర్వాత ఒరిజినల్ గెటప్స్ లోకి వచ్చారు. మళ్ళీ కలుద్దాం ఇంతే ఎంటర్టైన్మెంట్ తో. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి, బై.